ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టియే ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు కెన్ గురించి తెలుసుకుందాం. మీకు కెన్ గురించి పూర్తిగా తెలుసా? మీరు కెన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. కెన్ ఫోర్ కాంబినేషన్స్లో వాడుకలో ఉంది. ఆ ఫోర్ కాంబినేషన్స్ని మీకు ఉదాహరణలతో వివరిస్తాను. ఫస్ట్ కాంబినేషన్ కెన్ బి ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపుల్, కెన్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, కెన్ బి ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్, కెన్ ప్లస్ బేస్ ఫామ్ లేదా V1. సో ఈ నాలుగు కాంబినేషన్స్ మీకు అర్థమైనట్లయితే మీకు కెన్ గురించి పూర్తిగా తెలిసినట్లే. సో వీటి యొక్క ఉదాహరణలను ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ కెన్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ పాజిటివ్స్. ఐ కెన్ బి ఇన్వైటెడ్ బై హిమ్, నేను అతడి చేత స్వాగతించబడగలను. యూ కెన్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడగలవు. హీ కెన్ బి ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడగలడు. షీ కెన్ బి మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడగలదు. దే కెన్ బి అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడగలరు. ఇట్ కెన్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఆ డాక్టర్ చేత నయం కాబడగలదు. ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడగలదు. సో ఇవి పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఒకసారి నెగటివ్స్ చూసినట్లయితే, ఐ కెన్ బి నాట్ ఇన్వైటెడ్ బై హిమ్, నేను అతడి చేత స్వాగతించబడలేను. యూ కెన్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడలేవు. హీ కెన్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడలేడు. షీ కెన్ బి నాట్ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడలేదు. దే కెన్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడలేరు. ఇట్ కెన్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడలేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్. కెన్ బి ఐ ఇన్వైటెడ్ బై హిమ్, నేను అతడి చేత స్వాగతించబడగలనా? కెన్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడగలవా? కెన్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడగలడా? కెన్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడగలదా? కెన్ బి దే అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడగలరా? కెన్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడగలదా? సో ఇలా క్వశ్చన్స్ మనం ఫామ్ చేస్తాం. ఇక్కడ నెగటివ్ క్వశ్చన్స్ని ఒకసారి గమనించినట్లయితే, కాంట్ బి ఐ ఇన్వైటెడ్ బై హిమ్, నేను అతడి చేత స్వాగతించబడలేనా?
Can't be you informed by Rahul? Nivu Rahul cheta telia parchabadaleva? Can't be he insulted by all? Atadu andar cheta avamaninchabadaleda? Can't be she married by Rama? Ame Ramun cheta pelli cheskobadaleda? Can't be they attracted by us? Varu maa cheta akarshimpabadalera? Can't be it cured by this doctor? Adi doctor cheta nayam kabadaleda? So ila negative questions anevi vaadtam. So ippudu second one, can be plus ing form. I can be waiting for you. Nenu nee kosam edur chustundagalanu. You can be watching TV. Neevu TV chustundagalavu. He can be writing the exams. Atadu parikshalu rastundagaladu. She can be going to Bombay. Ame Bombay ki velthundagaladu. They can be asking everyone. Varu prati okkarni adugutundagalaru. It can be working properly. అది సరిగ్గా పనిచేస్తుండగలదు. సో నెగటివ్స్ తీసుకున్నట్లయితే ఐ కెన్ బి నాట్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తుండలేను. యూ కెన్ బి నాట్ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తుండలేవు. హీ కెన్ బి నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తుండలేడు. షీ కెన్ బి నాట్ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తుండలేదు. దే కెన్ బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతుండలేరు. ఇట్ కెన్ బి నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తుండలేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్, can be I waiting for you? Nenu nee kosam eduru chustu undagalana? Can be you watching TV? Neevu TV chustu undagalava? Can be he writing the exams? Athadu parikshalu rastundagalada? Can be she going to Bombay? Ame Mumbai ki velthundagalada? Can be they asking everyone? వారు ప్రతి ఒక్కరిని అడుగుతుండగలరా? కెన్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తుండగలదా? సో ఇలా క్వశ్చన్స్లో మనం ఈ కాంబినేషన్ని వాడతాం. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. కాంట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, కాంట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, ఇలా నేను నీ కోసం ఎదురు చూస్తుండలేనా? Can't be you watching TV? నీవు టీవీ చూస్తూ ఉండలేవా? Can't be he writing the exams? అతడు పరీక్షలు రాస్తూ ఉండలేడా? Can't be she going to Bombay? ఆమె బొంబాయికి వెళ్తుండలేదా? Can't be they asking everyone? వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండలేరా? Can't be it working properly? అది సరిగ్గా పనిచేస్తుండలేదా? సో ఇలా మనం ఈ కాంబినేషన్ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, కెన్ బి ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. ఐ కెన్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండగలుగుతాను. యూ కెన్ బి హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకు ఇక్కడ ఉండగలుగుతావు. హీ కెన్ బి ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండగలుగుతాడు. షీ కెన్ బి వెరీ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండగలుగుతుంది. దే కెన్ బి ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండగలరు. ఇట్ కెన్ బి ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండగలుగుతుంది. సో నెగటివ్స్, ఐ కెనాట్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండలేను. యూ కెనాట్ బి హియర్ ఎట్ 2 PM,
నీవు 2 గంటలకు ఇక్కడ ఉండలేవు. హీ కెనాట్ బీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండలేడు. షీ కెనాట్ బీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండలేదు. దే కెనాట్ బీ ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండలేరు. ఇట్ కెనాట్ బీ ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండలేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్. కెన్ బి ఐ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండగలుగుతానా? కెన్ బి యూ హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకు ఇక్కడ ఉండగలుగుతావా? కెన్ బి హీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండగలుగుతాడా? కెన్ బి షీ వెరీ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండగలుగుతుందా? కెన్ బి దే ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండగలరా? కెన్ బి ఇట్ ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండగలుగుతుందా? సో నెగిటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే, కాంట్ బి ఐ బిజీ టుమారో, కాంట్ బి ఐ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండలేనా? కాంట్ బి యూ హియర్ ఎట్ 2 PM, నీవు రేపు 2 గంటలకు ఇక్కడ ఉండలేవా? కాంట్ బి హీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండలేడా? కాంట్ బి షీ వెరీ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండలేదా? కాంట్ బి దే ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండలేరా? కాంట్ బి ఇట్ ఇన్ ద హౌస్, అది ఇంట్లో ఉండలేదా? సో ఇలా మనం ఈ కాంబినేషన్స్ని ఈ కాంబినేషన్ని వాడతాం. కెన్ బి ప్లస్ వితౌట్ ఫామ్ చూసారు కదా. సో ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్, కెన్ ప్లస్ బేస్ ఫామ్ ప్రజెంట్ సింపుల్. ఓకే, ఐ కెన్ మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలవగలను. యూ కెన్ డూ ఇట్, నీవు దాన్ని చేయగలవు. హీ కెన్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించగలడు. షీ కెన్ గెట్ ఎ జాబ్, ఆమె ఉద్యోగం తెచ్చుకోగలదు. దే కెన్ పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అవ్వగలుగుతారు. ఇట్ కెన్ కమ్ సూన్, ఇది త్వరగా రాగలదు. సో ఇప్పుడు నెగటివ్స్. ఐ కెనాట్ మీట్ యూ టుమారో, నేను నిన్ను రేపు కలవలేను. యూ కెనాట్ డూ ఇట్, నీవు దాన్ని చేయలేవు. హీ కెనాట్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించలేడు. షీ కెనాట్ గెట్ ఎ జాబ్, ఆమె ఉద్యోగం తెచ్చుకోలేదు. దే కెనాట్ పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అవ్వలేరు. ఇట్ కెనాట్ కమ్ సూన్, ఇది త్వరగా రాలేదు. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. కెన్ ఐ మీట్ యూ టుమారో, నేను నిన్ను రేపు కలవగలనా? కెన్ యూ డూ ఇట్, నీవు దాన్ని చేయగలవా? కెన్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించగలడా? కెన్ షీ గెట్ ఏ జాబ్, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోగలదా? కెన్ దే పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అవ్వగలుగుతారా? కెన్ ఇట్ కమ్ సూన్, అది తొందరగా రాగలదా లేదా ఇది త్వరగా రాగలదా అలా. ఓకే, సో ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్. కాంట్ ఐ మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలవలేనా? కాంట్ యూ డూ ఇట్, నీవు దాన్ని చేయలేవా? కాంట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించలేడా? కాంట్ షీ గెట్ ఏ జాబ్, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేదా? కాంట్ దే పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అవ్వలేరా? కాంట్ ఇట్ కమ్ సూన్, ఇది త్వరగా రాలేదా? సో ఇలా మనం ఈ కాంబినేషన్స్ని ఉపయోగిస్తాం. సో చూసారుగా, ఈ 4 కాంబినేషన్స్ మీకు వచ్చినట్లయితే
మీకు కెన్ గురించి పూర్తిగా తెలిసినట్లే అన్నమాట. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.